రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజన పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు మురళీధరరావు ఆరోపించారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో జరిగిన మండల స్థాయి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు ఆయన పాలెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు దిశ దశ నిర్దేశించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రైతు ఉద్యమాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతు నేతలతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఈ శిబిరానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎల్నేని సుధాకర్ రావు, పార్లమెంటు కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీపాచారి తదితరులు హాజరయ్యారు. 2023 లేదా ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా టీఆర్ఎస్ వైఫల్యాల కారణంగా ప్రజలు బీజేపీ పట్ల స్పష్టంగా మొగ్గు చూపుతున్నారు. టీఆర్ఎస్ పూర్తిగా అనేక రంగాల్లో, అది ఉపాధి విషయంలో కానీ, అది ఇతర అనేక సంక్షేమ పథకాల విషయంలో కానీ వైఫల్యాలు ఏదైతున్నో చాలా స్పష్టంగా ప్రజలకు కనపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఈరోజు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ యొక్క అవకాశాన్ని, అవసరాన్ని గుర్తించి రాష్ట్ర పార్టీ చాలా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ హెచ్చరించారు. మంగళవారం స్థానికుల ఫిర్యాదు మేరకు పట్టణంలోని 11-12 వార్డులో పర్యటించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టిన వాటిని వెంటనే జేసీబీ సాయంతో తొలగించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 8-9 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నివారణ కోసం కోవాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ పేర్కొన్నారు. మంగళవారం పాలెంలోని జిల్లా కార్యాలయంలో ఏఎన్ఎం, ఆశా, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ డ్రై రన్ పంపిణీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మండల పీహెచ్సీ కేంద్రాల్లో డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. కారుణ్య నియామకాలు, పార్ట్ బిలోని భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలతో అన్ని హంగులతో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా గగ్గలపల్లి గ్రామంలోని పత్తి మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిన్నింగ్ మిల్లులోని యంత్రాలకు నూతనంగా బెల్టులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో నిప్పురవ్వలు రాజుకున్నాయని, ఫలితంగా పత్తి బేళ్లు తయారు చేసే యంత్రాలు పూర్తిగా కాలిపోయినట్లు అక్కడి సిబ్బంది ద్వారా తెలిసింది. దీంతో వారం రోజుల పాటు పత్తి కొనుగోలులను నిలిపివేసినట్లు సిబ్బంది పేర్కొన్నారు. జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేయాలని నాగర్ కర్నూలు డీఎస్పీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన ఛాంబర్లో కందనూలు మల్లన్న యూట్యూబ్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కథనాలు ఇవ్వాలని మీడియాను కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మల్లేష్తో పాటు నాగర్ కర్నూలు జిల్లా కిరాణా వర్తక వ్యాపార సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండూరు కిరణ్ కుమార్, బొడ్డు రవీందర్, సీనియర్ జర్నలిస్టులు సాయిలు, వెంకటేష్, ఇర్ఫాన్, డీఎస్పీ కార్యాలయ సిబ్బంది షర్ఫుద్దీన్లు ఉన్నారు.